హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దివ్యరూపధారణ గురించి మాట్లాడబోతూ ఉన్నాము. యేసుక్రీస్తు శ్రమలు అనుభవించే కొద్ది రోజుల ముందుగా ఆయన శిష్యులను తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడ తన దివ్య రూపాన్ని వారందరికీ చూపించాడు. సో దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతూ ఉన్నాము. ముందుగా మీ అందరికీ దివ్యరూపధారణ మహోత్సవ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు తన శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకుని పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ ఆయన ముఖం మార్పు చెందింది. ఆయన వస్త్రాలు ఏ చాకలి మెరుగు చేయలేనంతగా తెల్లగా మారాయి. ఆయన చుట్టూ వెలుగు ప్రసరిస్తోంది. ఆ వెలుగులో ఇద్దరు వ్యక్తులు ఆయనతో సంభాషించడాన్ని శిష్యులు గమనించారు. తలచి చూస్తే వారిద్దరూ వందల ఏళ్ల క్రితం మరణించినటువంటి మోషే ఏలియారు. అయితే మోషే ఏలియాలు మాత్రమే ఎందుకు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, పూర్వ నిబంధనలో ప్రముఖులైనటువంటి మోషే ఏలియాలు ఇద్దరు దేవుని ప్రవక్తలు. దేవుని మీద ఆధారపడి జీవించిన వాళ్ళు. ఇజ్రాయెల్ దేశాన్ని తన తర్వాతి తరాలకు చూపించినటువంటి నాయకుడు మోషే. అదేవిధంగా మరణం లేకుండానే పరలోకానికి కొనిపోబడినటువంటి ప్రవక్త ఏలియా అని యూదుల విశ్వాసం. తమ చట్టాలన్నీ మోషే రాశాడని, వాటిని తప్పక పాటించవలసిందే అని చెప్పి యూదులు పదే పదే క్రీస్తుకు కూడా చెప్పేవారు. సమీపకాలంలో మరణాన్ని రుచి చూడని వ్యక్తి ఏలియా అని చెప్పి చాలా గాఢంగా విశ్వసించేవాళ్ళు. అంత గొప్ప మోషే ఏలియాలు తన సిలువ శ్రమల గురించి చర్చించడానికి వచ్చారు అన్నటువంటి విషయాన్ని శిష్యులకు క్రీస్తు స్పష్టం చేశాడు. నాడు ఆజ్ఞల ఫలకాల కోసం మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ముఖం వెలిగిపోయేది. దాన్ని కనిపించకుండా మోషే ముఖం చుట్టూ వస్త్రాన్ని కప్పుకునేవాడు. కానీ క్రీస్తు శరీరం అంతా వెలిగిపోతుంది. దానికి తోడు ఆకాశం నుంచి ఓ స్వరం, ఈయన నా ప్రియకుమారుడు అని పలికింది. తండ్రి దేవుని సాక్ష్యం ఆ స్వరం. క్రీస్తుని బాప్తిస్మ సమయంలో కూడా పవిత్రాత్మ పావురు రూపంన వచ్చి నిలుచున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు అదే పవిత్రాత్మ మండుచున్నటువంటి వెలుగుగా వారికి కనిపిస్తోంది. వెలిసి ఇవన్నీ కూడా పూర్వవేద భక్తులు, ప్రవక్తల కంటే కూడా యేసుక్రీస్తు చాలా గొప్పవాడు అని శిష్యులకు చెప్పేలాగా ఈ సంఘటన జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ఆ కొండ మీదకి కేవలం పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురిని మాత్రమే తీసుకొని ఎందుకు వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే, గెత్సెమనే తోటలోకి కూడా వీరు ముగ్గురే రానున్నారు, అక్కడ జరగనున్నటువంటి సంఘటనలు వీరే చూడనున్నారు అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. సైనికులు క్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారు ముగ్గురు క్రీస్తును వదిలి పారిపోయారు. కానీ ఏలియా వలె ఆయన మరణం చెందకుండా ఉంటాడన్న విశ్వాసం వారి గుండెల్లో ఎక్కడో ఉంది. దానికి కారణం ఈ దివ్యరూపధారణ. ఆ దివ్యరూపధారణను చూపించడానికే యేసుక్రీస్తు వారి ముగ్గురిని తీసుకెళ్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ శిష్యులు ఏం మాట్లాడారు అనేటువంటి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మీకు, ఏలియాకు, మోషేకు మూడు పర్ణశాలలు నిర్మిస్తామంటే మూడు గుడిసెలను మీకు ఇక్కడ నిర్మిస్తాము, మీరు ఇక్కడే ఉండండి ప్రభు అని చెప్పి పేతురు అన్నాడు. సాధారణంగా దేవుడు కొండల మీద దర్శనమిస్తాడన్నది ఇజ్రాయేలీల విశ్వాసం. మోషే, ఏలియా, దావీదు, సమరేశ్రి అందరూ కూడా ఈ తరహా ఆలోచనలు వ్యక్తం చేసినట్లుగానే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. ఇజ్రాయేలీలు దేవుణ్ణి కొండల దేవుడు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. వీరందరూ ఇక్కడ దర్శనం ఇచ్చారు అని అంటే ఇది చాలా ముఖ్యమైన స్థలంగా పేతురు భావించాడు. కానీ ఆ ప్రతిపాదన ఎక్కువసేపు నిలవలేదు. దేవుడు భౌతిక ప్రదేశం నుంచి ఆధ్యాత్మిక ప్రదేశమైనటువంటి హృదయానికి తన స్థానాన్ని మార్చుకున్నాడు అనేది పేతురు గ్రహించలేకపోయారు. అయితే దివ్యరూపధారణ ఆ సమయంలోనే ఎందుకు జరిగింది అనేది పరిశీలించినట్లయితే, శిలువ శ్రమలకు కొద్ది రోజుల ముందుగానే ఈ సన్నివేశం జరిగింది. ఆయనకు శిలువ శిక్షలో జరుగునున్నటువంటి విషయాలన్నీ కూడా క్రీస్తుకు ముందే తెలుసు. కానీ ప్రత్యేకంగా మోషే ఏలియాలతో వాటిని చర్చించడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం శిష్యులకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి, తను చనిపోయి తిరిగి లేచే వరకు ఈ విషయం ఎవరితో చెప్పవద్దు అంటూ యేసు ఆజ్ఞాపించాడు. అంటే ఇది ప్రత్యేకంగా శిష్యులకు మాత్రమే అనుగ్రహింపబడినటువంటి దర్శనం. తాను మరణం నుంచి తిరిగి వస్తానని స్పష్టంగా అర్థమయ్యేందుకే క్రీస్తు ఈ పనిచేశాడు. అదేవిధంగా శిష్యుల అనుమాన నివృత్తికి, అంటే మీ నుంచే దేవుడు ఒక ప్రవక్తను లేపుతాడు, అతనిని మీరు అనుసరించాలని చెప్పి మోషే వందల ఏళ్లకు పూర్వమే ద్వితీయోపదేశ కాండము 18:15 పవిత్రాత్మ ప్రేరణతో లిఖించాడు. ఆయన సూచించినటువంటి ప్రవక్త యేసే అని నిరూపించేటువంటి కార్యం ఇది. శిష్యుల్లో అంతర్గతంగా ఇతడే మెస్సయానే అనేటువంటి అనుమానం నిగూఢమై ఉంది. దానిని నివృత్తి చేసేందుకే క్రీస్తు ఎన్నుకున్నటువంటి కార్యం దివ్యరూపధారణ. ఈ సన్నివేశం ద్వారా ఆయన మనకు పరోక్షంగా ఇస్తున్నటువంటి సందేశం, జీవితంలో కష్టాలు సహజమే, కానీ వాటి వెనుకనే అసలైనటువంటి మహిమ దాగి ఉంది. కష్టాలు అనేటువంటి వారధి దాటిన తర్వాతనే మహిమ కనిపిస్తుంది అని యేసుక్రీస్తు మనకి స్పష్టం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.